వెల్కమ్ టు యూఏటీవీ. ఆడపిల్లలను అడుగు బయట పెట్టనివ్వని కాలంలోనే ఆమె దేశంలో తొలి హౌస్ సర్జన్, మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే ఆమె దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే. ఇంతకీ ఆమె ఎవరో అని అనుకుంటున్నారా? ఆవిడే ముత్తులక్ష్మిరెడ్డి. బహుశా ఈ పేరు నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, చరిత్ర పుస్తకాల్లోనూ పెద్దగా లేకపోవచ్చు. కానీ ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్ అనే పదానికి ముత్తులక్ష్మిరెడ్డి పర్యాయ పదంగా నిలుస్తారు అనే దాంట్లో అతిశయోక్తి లేదు. జులై 30 ముత్తులక్ష్మిరెడ్డి జయంతి సందర్భంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓ డూడుల్ని రూపొందించింది. అంటే ఆమె చరిత్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే ముత్తులక్ష్మిరెడ్డి, అంతేకాదు దేశంలోనే మొదటి హౌస్ సర్జన్ కూడా. స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తొలి చైర్పర్సన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తుంది. అన్నింటా ప్రథమంగా నిలవటమే కాదు, మహిళా అభ్యున్నతికి సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మిరెడ్డి అని అంటారు. రచయిత డాక్టర్ వి శాంత రచించిన ముత్తులక్ష్మిరెడ్డి ఎ లెజెండ్ అంటూ హర్ సెల్ఫ్ పుస్తకంలో ఆమె గూర్చి వర్ణిస్తూ ఓ దేవదాసి కుటుంబంలో 1886 జూలై 30 ముత్తులక్ష్మిరెడ్డి జన్మించిన ఆమె మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై ప్రాంతంలో ఉండేవారట. తల్లి చంద్రమాళ్ దేవదాసిగా ఎదుర్కొన్న కష్టాలను చూసిన ముత్తులక్ష్మిరెడ్డికి ఎలాగైనా ఈ దురాచారాన్ని రద్దు చేయాలని అనిపించిందట. ఇదే ఆమెను ఆ దిశగా అడుగులు వేసేలా చేసింది అని అంటారు. ఆడపిల్లల చదువులపై ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మి 13 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేశారట. 1912 మద్రాస్ వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసి దేశంలోనే తొలి హౌస్ సర్జన్గా నిలిచారు. అప్పటి కాలేజ్ రోజుల్లో సరోజినీ నాయుడు ఏర్పాటు చేసే సమావేశాలకు తరచుగా ముత్తులక్ష్మిరెడ్డి హాజరయ్యేవారట. అక్కడ మహిళల హక్కులు, వారి సమస్యలపై చర్చించేవారని అంటారు. అలాగే గాంధీ, యాన్బిసెంట్ల ప్రభావం ముత్తులక్ష్మిపై ఎక్కువగా ఉండేదని, తర్వాత హౌస్ సర్జన్గా కొంతకాలం చేశాక ఆమె ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారట. అదే సమయంలో విమెన్స్ ఇండియా అసోసియేషన్ అభ్యర్థన మేరకు మళ్లీ భారత్ వచ్చి రాజకీయాల్లో చేరారు. 1926 మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ అవ్వడంతో దేశంలోనే తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. కొన్నాళ్ల తర్వాత కౌన్సిల్కు డిప్యూటీ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే మహిళలు, చిన్నారులు, అనాథల సంక్షేమం కోసం చాలా కృషి చేసేవారట. ముఖ్యంగా దేవదాసి వ్యవస్థ రద్దు కోసం ఎక్కువగా పోరాడారని అంటారు. దేవదాసి వ్యవస్థ రద్దు కోసం మద్రాస్ ప్రెసిడెన్సీలో బిల్లు పాస్ చేయించి చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు ముత్తులక్ష్మి. అంతేకాదు డాక్టర్గా పేద రోగుల కోసం 1954 అడయార్ క్యాన్సర్ వైద్యశాలను స్థాపించి ఎన్నో సేవలందించారు అని అంటుంటారు. తన ఆత్మకథ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లెజిస్లేటర్ పుస్తకంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాల చట్టం సవరణ, దేవదాసి వ్యవస్థ రద్దుకు చేసిన కృషిని ఆమె పేర్కొన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1956 పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇంతటి చరిత్ర గల ముత్తులక్ష్మిరెడ్డిని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవటం మనందరికీ గర్వకారణం. సో ఇలాంటి చరిత్ర గల గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మీకు తెలియని విషయాలను ఎప్పుడూ మీకు అందిస్తుంది మా యూయో టీవీ.